విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహవారిని దర్శించుకున్న కాకినాడ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి. కాకినాడ నుండి సింహాచలం వరకు పాదయాత్రలో భాగంగా బుధవారం నాడు కాకినాడలో ప్రారంభించిన పాదయాత్ర నేడు సింహాచలం సింహగిరిపై సింహాద్రి అప్పన్న స్వామివారిని దర్శించుకోవడంతో ముగిసిందని అన్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే కాకినాడ నుంచి సింహాచలం వరకు పాదయాత్ర చేశానని మొక్కుకున్నానని, కరోనా కారణంగా ఆలస్యమైందని, ఈ రోజు సింహాచలం చేరుకుని అప్పన్న స్వామివారిని దర్శించుకున్నానని చెప్పారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జనరంజకమైన పాలనను అందిస్తున్నారన్నారు. కరోనా నేపథ్యంలో గత 2 సంవత్సరాలుగా ప్రజల వద్దకు ముఖ్యమంత్రి రాలేకపోయారని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పెట్టిన పథకాలన్నీ కూడా ప్రతి వర్గం ప్రజలకు అందుతున్నాయని కొనియాడారు. మొన్న బుధవారం నాడు కాకపట్నంలో మా ఇంటి దగ్గర నుంచి సింహాద్రి అప్పన్న సింహాచలం పాదయాత్ర మొదలుపెట్టడం జరిగింది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి చేయాలని, వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వ అధికారులు రావాలని నేను ముట్టుకోవడం జరిగింది. అందులో భాగంగా సింహాద్రి అప్పన్న మా ముఖ్యులు తీర్చడంతో గత 2 సంవత్సరాలుగా కరోనాను పోస్ట్పోన్ చేసుకుంటూ ఇప్పుడు ఆ ముఖ్యులు తీసుకోవడం జరిగింది. కాకానే సుమారు 100 కిలోమీటర్లు పాదయాత్ర తీసుకుంటూ నాతో పాటు మేయర్ గారు, కార్పొరేటర్లు, నాయకులు, కార్యకర్తలు, వైఎస్ఆర్ అభిమానులు అందరూ కూడా ఈ పాదయాత్రలో పాల్గొని చాలా దిగ్విజయం చేయడం. దాని పొడిగా కూడా ఇప్పుడు ముందుకు కరోనాలో ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఎవరు కూడా బయట రానటువంటి పరిస్థితి. నేను పాదయాత్ర చేస్తే జగన్ అభిమానాన్ని ప్రజలు కానీ నాయకులు కానీ కార్యక్రమం అందరూ చూపించి పెద్ద ఎత్తున ప్రతి నియోజకవర్గంలో నాకు స్వాగతం పలకండి. వాళ్ళందరూ తెలియజేసుకుంటారు జగన్ గారి మీద చాలా విశ్వాసంతో, చాలా అభిమానంతో ప్రజలందరూ ఉన్నారు.